శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్లో విష్ణు పుష్కరిణిని 2 నెలల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. పుష్కరిణి విస్తరణ పనులు ప్రారంభిస్తున్నామని, అందువల్ల కనీసం 2 నెలల పాటు భక్తులు స్నానాలకు అనుమతించబోమని, నీటిని తొలగించి పనులు చేపట్టనున్నామని అధికారులు తెలిపారు. పుష్కరిణి విస్తరణకు ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే 20 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఒకేసారి 10,000 మంది స్నానం చేయడానికి వీలుగా వెడల్పులు పెంచడంతో పాటు లోతును కూడా పెంచాలని అధికారులు నిర్ణయించారు. పుష్కరిణి ముందు కమాన్, దానిపై విష్ణుమూర్తి విగ్రహం, నీటి మధ్యలో మండపం, దానిపై స్వామివారి పాదాలు కొలను చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు కానున్నాయి. కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ పుష్కరిణిలో నిత్యం నీరు ఊరుతుండటం, దీని వెడల్పు 36 మీటర్లు కాగా పొడవు 18 మీటర్లు ఉంది. లోతు చాలా తక్కువ ప్రస్తుతం పుష్కరిణి. పెరుగుతున్న భక్తులు అవసరాలకు సరిపోవడం లేదని భావించిన అధికారులు విస్తరణ పనులు చేపట్టారు.